వెల్కమ్ బ్యాక్. పెథాయ్ తుఫాన్ వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘం అప్లాండ్ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెథాయ్ తుఫాను పెదపాడు మండలంలో ప్రభావం చూపింది. మండలంలోని కొత్తూరు, కొత్తముప్పర్రు, తాళ్లగూడెం, బోరాయిగూడెం తదితర గ్రామాలలో వరి పంట ముంపుకు గురైంది. నీట మునిగిన వరి పనులు, వరి కుప్పలు, రాగులను రైతు సంఘం నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, కృష్ణా డెల్టాకు ఖరీఫ్కు సకాలంలో నీరు రాక పంట ఆలస్యంగా వేయడంతో ఈ తుఫానుకు పంటకు నష్టం వాటిల్లిందన్నారు. పంట చేతికి వచ్చే దశలో నష్టం జరగడంతో కౌలు రైతులు దిక్కుచోచని స్థితిలో ఉన్నారన్నారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి చింతకాయల బాబురావు, పల్లపోతు రెడ్డయ్య, చల్లారావు, రాంబాబు, అర్జున్రావు తదితరులు పాల్గొన్నారు. ఈ ధాన్యాన్ని ప్రభుత్వం వాళ్ళ నిబంధన సడలించి కొనుగోలు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది, వేలకు వేల రూపాయలు ప్రైవేట్ అప్పులు తీసుకొచ్చి ఈ కౌలు రైతులు ప్రధానంగా పెట్టుబడులు పెట్టారు. దీనివల్ల ఈరోజు ఆ పెట్టుబడి కూడా రాని పరిస్థితుల్లో నష్టపోతా ఉన్నారు. కాబట్టి ఈ రైతాంగానికి ఎకరానికి 10,000 రూపాయలు పైగా నష్టపరిహారం కూడా ఇచ్చి కౌలు రైతులు ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం తరఫున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కానీ అధికారులు ఎవరికి పంట పరిశీలించకుండా రాలేదు. వెంటనే వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు వెంటనే పంట పొలాలను పరిశీలించి ఈ జరిగిన నష్టాన్ని కూడా నమోదు చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. అకాల వర్షాలకు జరుగుతున్న నష్టాన్ని చూసి అన్నదాత గగ్గోలు పెడుతున్నాడు. చేతికి అందుతున్న పంట నోటికి అందకుండా పోతుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పెదపాడు మండలం రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. చాలా చోట్ల పనల మీద ఉన్న పంట నీట మునిగి నష్టాల శాతం పైకి తేలుతుంటే రైతన్న కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితుల్లో లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆల్రెడీ ఇప్పుడు హార్వెస్టింగ్ స్టేజ్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ 80-90% మొత్తం హార్వెస్టింగ్స్ మొత్తం అయిపోయినాయి. ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే అవి పన్నల మీద ఉంటే అవన్నీ తీసుకోమని అనేసి 3 రోజుల నుంచి ఇట్లా వాతావరణం సరిగా లేదు అని అనేసి రైతులకి చెప్పిస్తూనే ఉన్నాం ఎంపీఓస్ ద్వారా. అట్లా చేసుకున్న తర్వాత కూడా ఏమన్నా ఆగిపోయి ఉంటే మోస్ట్లీ 90-95% మొత్తం వేసేసారు, కుప్పలు వేసేసారు. కానీ కొన్ని ప్లేసెస్లో ఈ కోత కోసుకునేది లేట్ అయ్యేసి అట్లా పెట్టేసి పన్నల మీద పెట్టేసుకున్నారు కదా, అవన్నీ తీసేయమని చెప్పేసి 2 డేస్ నుంచి చెప్తూనే ఉన్నాము. అండ్ వాళ్ళకి ఏంటంటే మెయిన్గా టార్పాలిన్స్ కావాలన్నమాట ఇప్పుడు అవన్నీ కవర్ చేసుకోవడానికి అట్లంతా. అందుకని అనేసి అది మనకి ముందు శాంక్షన్ లేదు అని అందుకని ఇప్పటికిప్పుడుకి వచ్చేసి అవన్నీ తెప్పించాం. ముందు కొంచెం టైం అన్నా ఉంటే అదంతా తీసేసుకోకుండా అయిందనమాట. ముందు 3 డేస్ నుంచి చెప్తున్నా కానీ వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం ఉంది, లేకపోతే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏదో ఒకటి ఉండి ఆగిపోయినా ఉన్నాయి అటువంటివి అయితే. ఇప్పుడు మరో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.